హాయ్ ఫ్రెండ్స్, ఏకాంతంగా ఉండడం, ఒంటరిగా ఫీల్ అవ్వడం ఈ రెండు కూడా ఒకటి కాదు. ఈ రెండు వేరు వేరు అవుతాయి. సైన్స్ ఎంత అడ్వాన్స్డ్ అయినప్పటికీ మనిషి చంద్రుడి మీదకి వెళ్ళినా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ మాత్రం అంతగా డెవలప్ అవ్వలేదు. ఇప్పటికీ అలాగే ఉంది. రాతి యుగంలో ఆది మానవులు గ్రూపులుగా కలిసి ఉండి జంతువులను వేటాడేవాళ్ళు. ఆ సమయంలో గ్రూపులుగా ఉండడం చాలా అవసరం, లేకపోతే జంతువులను వేటాడడం చాలా కష్టం అయ్యేది. కానీ ఇప్పటికి కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ రాతి యుగంలోనే ఉండిపోయింది. అందుకే ఈరోజు కూడా మన మైండ్ ఒంటరితనాన్ని భరించలేదు, డేంజర్గా భావిస్తోంది. ఈ విషయంపై సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగా కొందరు వ్యక్తులని ఈ విధంగా ప్రశ్నించారు. మీరు 15 నిమిషాల పాటు మీ నెగిటివ్ థాట్స్లో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారా లేదా, అందుకు బదులుగా కరెంట్ షాక్ కొట్టించుకోవడానికి ఇష్టపడతారా అని వాళ్ళని అడిగారు. వాళ్ళు చెప్పిన జవాబులను వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దాదాపు 67% పురుషులు, 25% మహిళలు కరెంట్ షాక్ని ఎంచుకున్నారు. కేవలం 15 నిమిషాల పాటు ఒంటరిగా జీవించలేని మనుషులు ఎన్నో విచారాలు, కష్టాలతో పూర్తి జీవితాన్ని ఎలా గడుపుతారు? ఇక్కడ మనం ఒంటరితనం గురించి మాట్లాడుకుంటున్నాం. అడవికి రాజు సింహం ఎక్కువసేపు ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతుంది. సింహం తన జీవితకాలంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. అడవిలో ఉండే వేట కుక్కల గుంపు ఎన్నోసార్లు సింహాన్ని చుట్టుముడతాయి, సింహాన్ని చంపి తినడానికి ప్రయత్నిస్తాయి. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా సింహం ఒంటరిగా ఫీల్ అవ్వదు, బలహీనంగా అస్సలు ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఎన్ని వేట కుక్కలు వచ్చినా కూడా సింహం సింహమే అవుతుంది. వీటన్నిటిని ఎదుర్కోవడానికి సింహం సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటిని ఎదుర్కోవడానికి నేను సరిపోతాను అని సింహం తనలో తాను అనుకుంటుంది. ఆ విధంగా తన గర్జనతో వాటన్నిటినీ తరిమి కొడుతుంది. ఫాలోవర్స్ ఎప్పుడూ గుంపులుగానే ఉంటారు, కానీ లీడర్ మాత్రం సింగిల్గా ఉంటూ వీళ్ళందరినీ లీడ్ చేస్తాడు. అడవిలో సింహం తప్పక ఒంటరిగా ఉండడం లేదు, తన ఇష్టంతోనే ఒంటరిగా ఉంటుంది. అంటే ఇక్కడ ఒంటరిగా ఉండడం సింహం యొక్క చాయిస్ అవుతుంది. ఈ ప్రపంచంలో దాదాపు సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా ఇంట్రోవర్ట్సే. ఎవరైతే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారో, మనుషులతో కలవడానికి ఇష్టపడరో వారిని ఇంట్రోవర్ట్స్ అంటారు. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ అయిన బిల్ గేట్స్ 7 రోజుల పాటు టెక్నాలజీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలా అన్నిటికీ దూరంగా ఉండి ఏకాంతంగా గడుపుతాడు. ఇలా చేయడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది, మైండ్లో కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. బిల్ గేట్స్ 2 సంవత్సరాల్లో ఈ విధంగా ఐసోలేషన్కు వెళ్ళిపోతారు. బిల్ గేట్స్ తన లైఫ్లో తీసుకున్న పెద్ద పెద్ద నిర్ణయాలు ఇలాంటి సమయాల్లోనే తీసుకున్నారు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు తప్పక ఒంటరిగా ఉండడం లేదు, తమ చాయిస్తో ఒంటరిగా ఉంటున్నారు. ఎందుకంటే ఏకాంతంగా తనతో తాను సమయం గడిపితే ఆ వ్యక్తి ఏమైనా చేయగలుగుతాడు, వాళ్ళని వాళ్ళు బాగా స్టడీ చేసుకోగలుగుతారు. ఏకాంతంగా ఉండడం వలన 4 ఉపయోగాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే మీరు కూడా ఏకాంతంగా ఉండడం మొదలు పెడతారు. ఆ ఉపయోగాలేంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందుకని వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అందులో మొదటిది బూస్ట్ క్రియేటివిటీ. నికోలా టెస్లా గురించి మనందరికీ బాగా తెలుసు. ఆయన గొప్ప సైంటిస్ట్. కేవలం ఆయన వల్లే ఈరోజు మన ఇళ్లలో కరెంట్ ఉంది. ప్రపంచంలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. దాదాపుగా 300 ఇన్వెన్షన్స్ చేసిన నికోలస్ టెస్లా ఏం చెప్పాడు అంటే, బీ అలోన్, దట్ ఈజ్ వెన్ ఐడియాస్ ఆర్ బోర్న్. అందుకే ఏకాంతంగా ఉండడం నేర్చుకోండి, అప్పుడే కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ ద్వారా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ జరుగుతాయి. నికోలా టెస్లా పరిశోధనలు చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఎలాంటి టీం కూడా లేదు. ఆయన కనిపెట్టిన ఇన్వెన్షన్స్ అన్నీ తన ల్యాబ్లో ఒంటరిగానే కనిపెట్టారు. రీసెర్చ్ ప్రకారం మీరు ఒంటరిగా ఉండి పనిచేసినప్పుడు మీ మైండ్లో డిఎంఎన్, అంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ యాక్టివేట్ అవుతుంది అని తెలిసింది. అది యాక్టివేట్ అయినప్పుడు మనిషి క్రియేటివ్గా ఆలోచించగలుగుతాడు, కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. న్యూటన్కి కూడా ఒంటరిగా ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడే గ్రావిటీ గురించి ఐడియా వచ్చింది. 2, ఇంక్రీజ్డ్ ఫోకస్. ఏకాంతంగా ఉండడం వలన మిమ్మల్ని తప్పుదారి పట్టించే వారందరి నుంచి మీరు దూరంగా ఉంటారు. మీ ఫోకస్ అంతా ఒకే దగ్గర ఉంటుంది. అప్పుడు మీరు కోరుకున్నా కూడా డిస్టర్బ్ అవ్వలేరు. అందుకే ఐసోలేషన్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం అవుతుంది. ఇక్కడ ఒంటరిగా లేదా ఏకాంతంగా ఉండడం ఈ రెండు కూడా వేరు వేరు. ఒంటరిగా ఫీల్ అవ్వడం అనేది పూర్తిగా వేరు అని ముందే చెప్పుకున్నాం కదా. ఒంటరిగా ఫీల్ అవ్వడాన్ని లోన్లీనెస్ అంటారు. ఈ లోన్లీనెస్ నుంచి బయటపడాలి అంటే మీ లైఫ్లో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు ఉండాలి. వారిని టైం టు టైం కలుస్తూ మాట్లాడుతూ ఉంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఏకాంతం, దీన్నే ఐసోలేషన్ అంటారు. ఇక్కడ మీ యొక్క ఫోకస్, క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, అవన్నీ కూడా మీ లైఫ్కి ఎంతగానో ఉపయోగపడతాయి, జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహకరిస్తాయి. ఇక 3, సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, మీ గురించి మీరు అర్థం చేసుకోవడం. ఏకాంతంగా ఉండడం వలన మీ గురించి మీకు ఎక్కువగా అర్థమవుతుంది, మీ గురించి మీరు ఎక్కువగా అర్థం చేసుకుంటారు కూడా. మీకు ఏం కావాలి, ఏం వద్దు లాంటి ఎన్నో విషయాల గురించి ఒక ఐడియాకి వస్తారు.
వేరే వాళ్లతో కలిసి ఉండడం వలన సమయం తొందరగా గడిచిపోతుంది. మన గురించి ఆలోచించడానికి సమయం లభించదు. అదే ఒంటరిగా ఉంటే మన గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. అందుకే సెల్ఫ్ అవేర్నెస్ కోసం ఏకాంతంగా ఉండడం చాలా అంటే చాలా ముఖ్యం. ఒక రీసెర్చ్ ప్రకారం దాదాపుగా 5000 మందిని సెల్ఫ్ అవేర్నెస్ టెస్ట్ చేస్తే అందులో కేవలం 10 మంది మాత్రమే పాస్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు. అందుకే ప్రపంచాన్ని తెలుసుకునే ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకున్నప్పుడే ప్రపంచాన్ని జయించగలరు. ఇక నంబర్ 4, మాస్టర్ యువర్ ఎమోషన్స్. ఏ వ్యక్తి అయితే తన ఎమోషన్స్ను అర్థం చేసుకోవడంలో సఫలం అవుతాడో ఆ వ్యక్తి ప్రపంచంలో ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ అర్థం చేసుకోగలుగుతాడు. టీవీలో మనం ఎన్నో యాడ్స్ చూస్తూ ఉంటాం. ఆ యాడ్స్లో కంపెనీ ప్రొడక్ట్ డీటెయిల్స్ కంటే హ్యూమన్ ఎమోషన్స్ని ఎక్కువగా చూపిస్తారు. అంటే వాళ్ళు తమ ప్రొడక్ట్ను హ్యూమన్ ఎమోషన్స్ వాడుకుని కన్వే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మనుషులు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు అని వాళ్ళకి కూడా బాగా తెలుసు. అయితే ఇక్కడ మనందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే, అసలు ఈ మార్కెటింగ్ కంపెనీస్ మనుషుల ఎమోషన్స్ను ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాయని. ముందుగా వీళ్ళు తమ సొంత ఎమోషన్స్ను అర్థం చేసుకుంటారు, ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని ఎమోషన్స్ని అర్థం చేసుకోగలుగుతారు. అందుకే మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా, వారితో కనెక్ట్ అవ్వాలన్నా ముందుగా మీ సొంత ఎమోషన్స్ను మీరు అర్థం చేసుకోండి. మీ సొంత ఎమోషన్స్ను అర్థం చేసుకోవడానికి ముందుగా మీ గురించి మీరు అర్థం చేసుకోవాలి. మీ గురించి మీకు అర్థమైన తర్వాత మిగతా వాళ్ళ అందరి ఎమోషన్స్ అర్థమవుతాయి. అలా అర్థం అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఏకాంతంగా గడపాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.